హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో ప్రియా విక్కీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీ అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటూ ముందుగా అందరికీ అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో మీరు అనుకున్నట్లుగా అన్నీ మంచిగా జరగాలి, అన్నింట్లో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్లో అయితే న్యూ ఇయర్ రోజున మేమేమేం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము కిడ్స్తో, అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ను అయితే చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అయితే మాకెంతో ఎంకరేజ్మెంట్తో ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఈజీగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ న్యూ ఇయర్ని మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మేమైతే న్యూ ఇయర్ డేన దుబాయ్లో ఉన్న రిసార్ట్కి అయితే వెళ్ళాము. ఈ రిసార్ట్కి సంబంధించిన డీటెయిల్స్, హోమ్ టూర్ అవన్నీ కూడా నేను వ్లాగ్ మధ్యలో మీతో షేర్ చేసుకుంటాను. రిసార్ట్ దగ్గర ఎంటర్ అవ్వటం అవ్వటమే ఆ ఎంట్రన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత కూడా ఆ ఇదంతా కూడా మనకి గ్రీక్ యాన్షియంట్ కల్చర్ అంటారు కదా, అలా వాల్స్ మీద ఆ డ్రాయింగ్స్ కానివ్వండి, అదంతా కూడా పెయింట్స్ కానివ్వండి, చాలా చాలా బాగుంది. ఇంకా మేము మా రూమ్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం డైరెక్ట్గా బీచ్లోకి వెళ్ళిపోయి ఆడుకోవచ్చు, అది కూడా చాలా బాగుంది. అలాగే ఏ రూమ్కి ఆ రూమ్కి సపరేట్గా బార్బీక్యూ కూడా సిస్టమ్ కూడా ఇచ్చారు. హ్యాపీగా మనం ఏమైనా మ్యారినేట్ చేసుకొచ్చుకుంటే బార్బీక్యూ చేసుకోవచ్చు. ఇంకా మేమైతే ఫస్ట్ అయితే వెళ్ళడమే కిడ్స్ని తీసుకుని అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయన్నమాట. ఒక దగ్గర అయితే కొంచెం చిన్న స్విమ్మింగ్ పూల్, ఆ పక్కనే కిడ్స్ కోసం ఇంకొక సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అదే కాకుండా ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకా బిగ్ పూల్ అయితే ఉంది. మేమైతే ఫస్ట్ కిడ్స్ని తీసుకుని అలాగే స్విమ్మింగ్ డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేసి ఫస్ట్ అయితే కిడ్స్ పూల్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా అక్కడికి వచ్చే వరకు మా వాడైతే ఎప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తాం మమ్మీ డాడీ అని చెప్పేసి ఒక్కటే గోల్ చేశాడు. ఇంకా చూశారు కదా ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ పైనుంచి బకెట్లో అలా వాటర్ వాడుతుంటే కిడ్స్ అయితే భలే హ్యాపీగా అక్కడ ఆడుతూ ఉన్నారు. ఇంకా మా చిన్నబాబు అయితే స్విమ్మింగ్ పూల్ అది కొంచెం చాలా డేస్ అయిందనమాట మేము బీచ్ సైడ్ అది తీసుకెళ్ళక, సో వాడైతే వాటర్లోకి వెళ్ళడానికి ఫస్ట్ కొంచెం అయితే గోల్ చేశాడు. తర్వాత అయితే ఇంకా వాళ్ళ డాడీ అలా అలా తిప్పుతూ తీసుకెళ్తూ అలా ఆడిస్తుంటే ఇంకా వాడికి కూడా కొంచెం అలవాటు అయిపోయింది. ఇంకా స్విమ్మింగ్ పూల్లో స్లైడ్ ఉంది కదా, ఆ స్లైడ్ చేయడం అయితే వాడికి బాగా నచ్చింది. సో వాటర్లోకి అయితే దిగట్లేదు కానీ ఆ స్లైడ్ అయితే చాలా ఇష్టంగా అంటే ఇష్టంగా చేస్తున్నాడు. అలా ఆ స్లైడ్లో కొంచెం సేపు ఆడుకున్న తర్వాత అయితే ఇంకా వాడు వాటర్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటే నేనైతే కారులోకి వెళ్ళేసి అది ఫ్లోటింగ్ రింగ్ ఉంటుంది కదా అది తీసుకుని వచ్చానన్నమాట. చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఆన్షియంట్ గ్రీక్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయో మొత్తం అలా అనిపిస్తూ ఉంది చూస్తుంటే. ఇంకా నేనైతే ఫ్లోటింగ్ రింగ్ తీసుకుని ఇక్కడ పూల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. మనం ఇక్కడ రూమ్స్ ఏంటంటే బీచ్ సైడ్ వ్యూ కావాలంటే అలా బుక్ చేసుకోవచ్చు, లేదంటే స్విమ్మింగ్ పూల్ సైడ్ వ్యూ కావాలంటే అలా బుక్ చేసుకోవచ్చు, మనకి ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూతోటైతే మనం ఇలా బుక్ చేసుకోవచ్చు. మంచిగా ఇప్పుడైతే సన్సెట్ వ్యూ అన్నమాట. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి కూడా బాగా ఎండ్ వస్తుంది కానీ వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. అలా ఆడుకుంటున్నంతసేపు ఏమనిపించట్లేదు కానీ ఒక్కసారి బయటికి వచ్చామంటే అసలు షివరింగ్ వచ్చేస్తుంది. ఇంకా అలా రింగ్ తీసుకెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఆ రింగ్లో కూర్చున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే అలా అటు ఇటు తిప్పుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా పూల్లో ఇలా అయితే చాలాసేపు ఎంజాయ్ చేశాడు. సో ఇలా వాడికి వాటర్లో ఆడుకోవడం అంటే నార్మల్గానే ఇష్టము. సో ఇంకా ఇలా ఈ స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బిగ్ పూల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి మావాడు అక్కడ కూడా ఎంజాయ్ చేయాలని అనమాట. సో ఇంకా మేమైతే ఇలా ఇప్పుడు బిగ్ పూల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కూడా ఈ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఏంటంటే బిగ్ పూల్, ఆ పక్కనే బాస్కెట్బాల్ కోర్ట్, ఆ పక్కనే క్రికెట్ స్టేడియం లాగా అన్నీ ఉన్నాయన్నమాట. స్విమ్మింగ్ చేసే వాళ్ళు అయితే స్విమ్మింగ్ చేస్తున్నారు. అలాగే
ఇంకా బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు బాస్కెట్బాల్, ఇంకా క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర అయితే మనం కిడ్స్ని హ్యాపీగా వదిలేసేయచ్చు, అంత డీప్గా లేకుండా. అసలు కొంచెమే వాటర్ ఉన్నాయన్నమాట, ఫ్లోటింగ్ రింగ్ కూడా అవసరం లేదు, చక్కగా అలా వదిలేయచ్చు. ఇంకా పక్కకి వెళ్ళామంటే అది కొంచెం డీప్గా ఉంది పూల్. ఇంకా పక్కనే చూస్తున్నారు కదా, బాస్కెట్బాల్ ఆడుకుంటూ కొంతమంది, క్రికెట్ ఆడుకుంటూ కొంతమంది, అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ మేమైతే ఆఫ్టర్నూన్ 3 దగ్గర నుంచి ఈవినింగ్ 6 వరకు ఇక్కడే ఉన్నాము. ఆ సన్సెట్ వ్యూ, ఇంకా అక్కడ పూల్ దగ్గర పిల్లలు కూడా అసలు రావట్లేదు. సో 6 వరకు అలా మొత్తం అలా ఆడుకున్న తర్వాత రూమ్కి వస్తూ ఉంటే ఇక్కడ చూసారు కదా కాకులు కనిపించాయి. అసలు మేమున్న దగ్గర అయితే కాకులే కనిపించవు. యూజువల్గా నేనైతే ఇక్కడ ఇండియాలో చూడటమే, ఈ రిసార్ట్ దగ్గరే మళ్ళీ కాకులను చూడటం అన్నమాట. మేము షార్జాలో ఉంటాము, షార్జాలో అయితే నాకు ఎక్కడ కాకులే కనిపించలేదు. సో అలా వస్తూ వస్తూ ఉన్నాము. ఇది మా రూమ్లో నుంచి చూస్తే బాల్కనీ వ్యూ, చూసారు కదా ఎంత బాగుందో. డైరెక్ట్గా మనం అయితే బీచ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా మా పిల్లలు అయితే అస్సలు రూమ్లోకే రావట్లేదు, ఇంకా బాల్కనీలో ఉండేసి ఆ వ్యూని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా తర్వాత అయితే బౌలింగ్ ఇంకా అవన్నీ వెళ్దామని చెప్పేసి కిందకైతే వచ్చాము. ఇక్కడ కింద చూసారు కదా కొన్ని బర్డ్స్ ఉన్నాయి కేజ్లో, అలాగే ఆ పక్కన అయితే ర్యాబిట్స్ ఉన్నాయి. ఇంకా నేను బ్లాక్ కలర్ ర్యాబిట్స్ని కూడా చూడటం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడైతే బ్లాక్ కలర్ ర్యాబిట్స్, బ్రౌన్ కలర్ ర్యాబిట్స్ ఉన్నాయి. చూసారు కదా ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్ ర్యాబిట్ ఇది. ఇంకా పక్కనే బర్డ్స్ కూడా చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి, ప్యారెట్స్, ఇంకా కొన్ని బర్డ్స్ అయితే నాకు నేమ్స్ తెలియదు, కొంచెం వైట్ కలర్లో అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇదంతా ఇక్కడ లాంజ్, ఈ బీచ్ పక్కనే ఈ లాంజ్, ఈ వ్యూ కూడా బాగుంది. అలా కూర్చొని తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుంది కదా, ఆ థ్రిల్లే వేరు. ఆ వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇదంతా ఒకసారి చూసేసి రిసార్ట్ చుట్టుపక్కల మొత్తం అదంతా తిరిగేసాము, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అదంతా చూసి. ఇంకా నెక్స్ట్ అయితే బౌలింగ్ క్లబ్కి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ బౌలింగ్ క్లబ్లో అయితే బౌలింగ్తో పాటు స్నూకర్ ఇంకా చాలా చాలా ఉన్నాయని చెప్పారు. సో వెళ్ళి చూడాలి ఏమేమి ఉన్నాయో. సో బౌలింగ్ అంటే మాకు అందరికీ కూడా ఇంట్రెస్టే. ఇంకా లోపలికైతే వచ్చేసాము బౌలింగ్ క్లబ్లోకి. ఈ పక్కన ఏంటంటే టేబుల్ టెన్నిస్ ఇదంతా ఉంది. టేబుల్ టెన్నిస్కి 1 అవర్కి వచ్చేసి 20 దిరామ్స్ అనుకుంటా. ఇంకా ఆ పక్కనే బౌలింగ్ ఉంది, బౌలింగ్ పక్కనే స్నూకర్స్ ఉంది. ఇంక ఇదంతా మనం కూర్చుని రిలాక్స్ అవ్వడానికి. ఇంకా కిడ్స్ కోసం కూడా ఒక ప్లే ఏరియా ఉంది. మనం ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా రిసెప్షన్, అక్కడికి వచ్చేసి మనం ఏమేమైతే తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళని అడిగి మనం రీఛార్జ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మేము స్నూకర్స్ ఆడటానికి అయితే వెళ్ళాము. ఈలోపు మా వాడు ప్లే ఏరియాని గొడవ చేస్తుంటే ఒక్కసారి అలా ప్లే ఏరియాలోకి తీసుకెళ్లేసి, చిన్న ప్లే ఏరియా ఉందన్నమాట కిడ్స్ కోసము, ఆ ప్లే ఏరియా అది చూపించిన తర్వాత ఇంకా మేమైతే 3 ఫ్యామిలీస్ వచ్చాము. అందరం కలిసి స్నూకర్స్ ఆడటానికి అయితే వెళ్ళాము. స్నూకర్స్ ఆడటం అయితే నాకు అసలు తెలియదు, రాదు కూడా. సో అక్కడ ఇంకా వేరే వాళ్ళని చూసి వాళ్ళు ఎలా కొడుతున్నారు అలా చెప్పేసి అలా స్టార్ట్ చేశాను ఆడటం అయితే. ఇంకా మా పెద్దబాబు కూడా జాయిన్ అయిపోయాడు అనమాట, వాడికి కూడా ఆడటం రాదు, కానీ మమ్మల్ని చూసి వాడు కూడా ఇలా ఆడాలి ఇలా ఆడాలని చెప్పేసి ఆడాడనమాట. ఎగ్జాక్ట్గా రూల్స్ అయితే ఏమీ ఫాలో అవ్వలేదు, మేము మా ఓన్గా రూల్స్ని మేక్ చేసుకుని ఎలా ఆడాలో మా రూల్స్ బేసిస్లో మేమైతే ఆడుకుని స్నూకర్ని అయితే ఎంజాయ్ చేశాము. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మావాడు కాసేపు అలా ఒక్క చిన్న న్యాప్ వేశాడు, మా చిన్న బుడ్డాడు. ఆ తర్వాత ప్లే ఏరియాకి వెళ్ళాడనమాట, వాడికి అక్కడ ఒక ఫ్రెండ్ దొరికింది, ఆ పాపతోని కాసేపు అలా ఎంజాయ్ చేశాడు. ఇంకా నెక్స్ట్ అయితే అందరం కూడా బౌలింగ్ దగ్గరకు వచ్చేసాము, స్టార్ట్ చేశాము. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసిందంటే ఈ బౌలింగ్ గేమ్ అన్నమాట. అందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ప్లే చేశారు. పైన స్క్రీన్లో అయితే ఎవరెవరికి ఎంత స్కోర్ అనేది డిస్ప్లే అవుతూ ఉందన్నమాట, కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ప్లే చేశారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము డిన్నర్ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా అక్కడ కొంచెం ఇంకా ముందుకు ఏమేమి ఉన్నాయో అవంతా చూసేసి, అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి కొన్ని డెకరేషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళేసి కాసేపు అవి కూడా చూసి ఇంకా ఫైనల్గా డిన్నర్ చేయడానికైతే ఈ లాంజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా నైట్ టైము, ఈ లైటింగ్స్ తోటి ఈ వ్యూ అంతా భలే బాగుంది. ఇంకా కిడ్స్ ఉన్న టేబుల్స్ దగ్గరికి అయితే ఇలా మిక్కీ మౌస్ వచ్చేసి కిడ్స్ని విష్ చేసేసి కిడ్స్తో కాసేపు అయితే ప్లే చేసుకుని వెళ్తుంది. ఇంకా ఇప్పుడు అందరూ అయితే చాలా ఆకలేస్తుంది, ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట ఆర్డర్ చేసి. ఇంకా వాళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు కావచ్చు, ఫుడ్ అయితే చాలా హాట్ హాట్గా ఇంకా అలా చాలా లేట్గా వచ్చింది. ఒక 20 మినిట్స్ టు
వీళ్ళైతే 40 మినిట్స్ పడుతుందన్నమాట మనం ఏదైనా ఆర్డర్ చేస్తే రావటానికి. సో అలా డిన్నర్ చేసేసి ఇంకా మార్నింగ్ కాయాకింగ్, బోటింగ్ అవి ఏమేమి ఉన్నాయి, ఎంత కాస్ట్ అని చెప్పేసి అలా తెలుసుకోవడానికైతే రిసెప్షన్కి వెళ్ళాము. అంతా తెలుసుకున్న తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసి అయితే హ్యాపీగా పడుకున్నాము. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అన్నమాట. నేను అలా నిద్ర లేచిన వెంటనే కాసేపు చిల్ అవుదామని చెప్పి బాల్కనీలో అలా కూర్చున్నాను. అలా కూర్చుని సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ కింద ఎవరైనా ఉన్నారా అని చూస్తే అప్పటికే చాలామంది వాక్ చేస్తూ కనిపించారు. ఇంకా కొంచెం దూరంగా అయితే ఫిషింగ్ చేస్తున్నారు చాలామంది. మేమైతే రిసార్ట్లోకి వచ్చిన వెంటనే బ్యాక్ సైడ్ బీచ్కి వెళ్ళి చూసినప్పుడు అక్కడైతే చాలా ఫిషెస్ ఉన్నాయి, షెల్స్ కూడా ఉన్నాయన్నమాట. కిడ్స్ కాసేపు అక్కడ కూడా ప్లే చేశారు. ఇంకా ఇక్కడ చాలామంది ఫిషింగ్ చేస్తూ కనిపించారు. ఆ పక్కన కొంతమంది అయితే కార్నర్ వ్యూ బాగుందని చెప్పేసి అక్కడ పిక్స్ దిగుతూ కనిపించారు. ఇంకా కింద అయితే కొంతమంది బార్బీక్యూ ఉంది కదా, అక్కడ ఏదో బ్రెడ్ స్లైసెస్ అవి హీట్ చేస్తూ కనిపించారు కొంతమంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా, మార్నింగ్ చాలా బాగుంది. క్లౌడీగా అనిపించింది అన్నమాట. అసలు ఎండ్ వస్తుందో రాదో అనుకున్నాను. విండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అసలు గాలి అయితే చాలా విపరీతంగా వచ్చింది మార్నింగ్ టైంలో. తర్వాత అయితే కొంచెం ఓకే. ఇంకా నెక్స్ట్ అయితే సన్ రైజ్ వచ్చేసింది. ఇంకా మా పిల్లలు కూడా ఇలా బాల్కనీలోకి వచ్చేసి కాసేపు అలా కిందకి చూస్తూ ఎంజాయ్ చేశారనమాట. ఇంకా వాళ్ళైతే కిందకి వెళ్ళిపోవాలని చెప్పేసి బీచ్కి గొడవ. ఇంకా కాసేపు అయితే అలా సన్ రైజ్ని చూస్తూ బాల్కనీలో కూర్చుని అలా చిల్ అయిన తర్వాత ఇంకా కిడ్స్ అయితే కిందకి వెళ్ళేసి కాసేపు అలా వాకింగ్ చేసి ఆ బీచ్ దగ్గర వాటర్లో అది కాసేపు ఆడుకున్న తర్వాత మేమైతే మళ్ళీ ఒకసారి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ లాంజ్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాంటినెంటల్ ఉంది. సరే కొంచెం దగ్గరలో ఏమైనా రెస్టారెంట్స్ అవి ఉంటే మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి అలా బయటికి వెళ్ళేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక కేరళ రెస్టారెంట్ అయితే కనిపించింది. సో ఇంకా మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్గా ఉంది అని చెప్పేసి మేమైతే దోశ ఆర్డర్ చేసుకుంది తిన్నాము. దోశ అయితే చాలా చాలా బాగుంది. ఈ సన్ రైజ్ వ్యూ చూస్తున్నారు కదా మా బాల్కనీ నుంచి, భలే బాగుంది కదా. ఇంకా మా హస్బెండ్ అయితే మా పిల్లలకి చెప్తున్నారన్నమాట, ఇది సన్ రైజ్ చాలా బాగుంటుంది, ఇప్పుడు వచ్చే ఎండ కిడ్స్కి మంచిది అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉన్నారు. ఇంకా అలా మేము తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామని చెప్పాను కదా, ఇలా దోశ ఆర్డర్ చేశాము. మేమైతే దోశ తిన్నాం కానీ మా కిడ్స్ అయితే బ్రెడ్ తినేసి వాళ్ళు ఇంకా దోశ అసలు తినలేదన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ సేమ్ మన ఇంట్లో వేసుకున్న దోశలాగానే ఉంది. మేమైతే ఒక మసాలా దోశ, ఒక ఆనియన్ దోశ తినేసి బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా రూమ్కి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరో కాయాకింగ్ చేస్తూ ఉన్నారు కింద. సో ఇప్పుడైతే నేను మీకు ఈ రిసార్ట్ ఎక్కడుంది, హోమ్ టూర్ అదంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఈ రిసార్ట్ అయితే దుబాయ్ పక్కనే ఉన్న ఉమల్క్వెమ్ ఎమిరేట్లో ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే రూమ్ టూర్ చూసేద్దాము. రూమ్లోకి ఎంటర్ అవ్వడమే ఒక టీవీ, ఆ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా చూస్తున్నారు కదా బెడ్, మంచిగా హ్యాపీగా కూర్చుని చిల్ అవ్వడానికైతే సోఫాస్ అవి కూడా ఉన్నాయి. ఇంకా మా బాబు అయితే ఇంకా అలసిపోయాడనమాట, మంచిగా అలా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కాసేపు అయితే పడుకున్నాడు. ఇంకా ఇటు ఇటు సైడ్కి చూసుకున్నట్లయితే మనము మన లగేజ్ అదంతా పెట్టుకోవడానికి ఒక ఎక్స్ట్రా రూమ్ లాగా ఇచ్చారు. ఆ రూమ్లో కూడా అన్ని షెల్ఫ్స్ ఉన్నాయి. ఆ పక్కనే ఇంకా లాకర్ పెట్టుకోవడం, లాకర్ కూడా ఉందన్నమాట. ఏమైనా మనకి వాల్యుబుల్ థింగ్స్ ఉంటే లాకర్లో పెట్టుకుని మనము సేఫ్గా ఉంచుకోవచ్చు. ఎక్స్ట్రా పిల్లోస్ ఇచ్చారు, ఇంకా ఎక్స్ట్రా బ్లాంకెట్స్ అవి ఇచ్చారు. మనకి హాట్ వాటర్ కెటిల్, ఇంకా కాఫీ పౌడర్, షుగర్, సాల్ట్ ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. రెస్టారెంట్ మెనూ కూడా మనకైతే అక్కడ వాళ్ళు పెట్టారనమాట. మనం ఏదైనా ఆర్డర్ చేస్తే వితిన్ హాఫ్ ఎన్ అవర్లో వాళ్ళు తెచ్చిస్తాము అని చెప్పేసి ఆ రెస్టారెంట్ మెనూ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇదిగో లాకర్ అండి, ఇది మనం ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే ఇక్కడ లాకర్లో పెట్టేసుకోవచ్చు. ఈ సైడ్కి అయితే ఒక ఎక్స్ట్రా రూమ్ లాగా ఉంది కదా, మన లగేజ్ కోసము అలాగే వాళ్ళు ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసిన థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇదైతే వాష్రూమ్ అండి, షవర్ జెల్, షాంపూస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం రూమ్లోకైనా వాష్రూమ్లోకైనా మనం లైట్
లైట్స్ ఆన్ చేసుకునే పని లేకుండా కంప్లీట్గా వెంటిలేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మనము బాల్కనీలోకి వెళ్ళాము అంటే బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంది. అది మీకు ఆల్రెడీ నేను ఇందాకే చూపించాను. మనము యూజువల్గా ఇండియాలో ఈ బంతిపూల చెట్లు ఇవన్నీ కూడా ఊర్లలో అలా పెంచుకుంటూ కనిపిస్తారు కదా, కానీ ఇక్కడ బాల్కనీలోంచి మీకు చూపిస్తాను చూడండి. కింద వీళ్ళు బంతిపూల చెట్లని అలా డెకరేషన్ లాగా ఒక లైన్ మొత్తం పొడుగు పొడుగున అలా చక్కగా పెట్టారనమాట కింద. ఇంకా ఏ రూమ్కి ఆ రూమ్కి కింద చూస్తున్నారు కదా, బార్బిక్యూ చేసుకోవడానికి అయితే చక్కగా ప్రొవైడ్ చేశారు. మేమైతే అనిపించింది బార్బిక్యూకి మ్యారినేట్ చేసుకుని ఎందుకు తీసుకొచ్చుకోలేదు అని. ఇంత కన్వీనియంట్గా కంఫర్ట్గా మనం హ్యాపీగా నిలబడి చేసుకోవచ్చు, చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. సో అదొక్కటి మిస్ అయ్యామేమో అనిపించింది. నెక్స్ట్ టైం అయితే ఇలా బార్బిక్యూ ఉంటుంది అంటే కంపల్సరీ బార్బిక్యూకి అన్నీ కూడా మ్యారినేట్ చేసుకుని తెచ్చుకోవాలి అని అయితే అనుకున్నాము. టోటల్గా ఈ రిసార్ట్ అయితే చాలా చాలా బాగుంది. అందరం కూడా మేము వచ్చిన 3 ఫ్యామిలీస్ కూడా మంచిగా ఎంజాయ్ చేశాము. బాల్కనీలో కూర్చుని చిల్లవడానికి చూశారు కదా, హ్యాపీగా ఒక టేబుల్ 2 చైర్స్ ఇచ్చారు. వాటిని కూడా మా పిల్లలు చూశారు కదా, పీకేసి పక్కన పడేశారు. ఇదండి మా న్యూ ఇయర్ రోజున ఏమేం చేశాము, ఎలా చేశాము, ఎంత ఎంజాయ్ చేశాము అనేది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయటం మర్చిపోకండి. మేము ఏంటంటే డిసెంబర్ 31 నైట్ కాకుండా జనవరి 1 మార్నింగ్ అయితే చెక్ఇన్ అయ్యాము, జనవరి 2 ఈవినింగ్ చెక్అవుట్ అయ్యాము. టోటల్గా మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. ఆల్మోస్ట్ 1 or 2 months నుంచి అయితే కిడ్స్ సిక్ అయిపోయి ఎక్కడికి వెళ్లకుండా చాలా హెక్టిక్గా అనిపించింది. సో ఇలా ఈ రిసార్ట్కి వచ్చిన తర్వాత అయితే చాలా రిలాక్స్డ్గా రిలీఫ్గా అనిపించింది. ఇక్కడ మేమైతే కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ని కూడా క్లిక్ చేసుకున్నాము, అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయటం అయితే మర్చిపోకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీరు ఎలా ఎంజాయ్ చేశారో కూడా